వ్యక్తి రామారావు గారు, మరి వేళ నేను కూడా ఆ దారిలో నడుస్తానంటే అతని స్ఫూర్తే. అన్నాయి మనకి కష్టాలు ఉన్నాయి, మన ఎలక్షన్లో మన నాయకులు అందరూ డబ్బులు చాలా ఉన్నారు, డబ్బులు ఎక్కిస్తాను నేను. వాళ్ళు నేను తిప్పుంటే సగం నేను ఇద్దరు, కానీ రామారావు గారు అడుగుజాలు నడిచాను కాబట్టి మాకు కొంచెం ఇబ్బంది అయింది. మరి వాళ్ళ ఫ్లో ముందు మన ఫ్లో చాలలేదు. విగ్రహం పడబడేస్తారా? చూస్తారు మీరు, మీకు వాట్సాప్ చూస్తారు. ఎన్టీ రామారావు మనలో చెప్పులు వేస్తారా? ఇక 5 సంవత్సరాల్లో వైఎస్ఆర్ రాజశేఖర బొమ్మ మీద అప్పుడైనా ఒక్కసారి చేసాం మనం. ఆ నాయకుడిని గౌరవించేవాడు, వైఎస్ఆర్ రాజశేఖర గారిని కూడా మనం గౌరవించేవాళ్ళు. ఇప్పుడు సందర్భాల్లో మాట్లాడేవాళ్ళని రామారావు బొమ్మలు ఏమైనా చేస్తారండి? ఏంటి దౌర్జన్యం ఏంటి? పద్ధత లేదు, ఉంటాయి ఇంట్లో ఉంటాయి. రాబోయే రోజుల్లో జనాలు తిరిగారు, ఎందుకు తిరిగారా? వెళ్ళండి, మార్పు కోరుకున్న వారు మార్పు చూడాలి కదా. ఒకసారి అన్నారు కదా, ఒకసారి ఎన్నిసార్లు చూస్తారు చూడండి జనాలు. మనం కూడా మాట్లాడకూడదు, వాళ్ళకి అవకాశం వచ్చింది. అవకాశం వచ్చిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారో ఓపిక్గా మనం చూడాలా. ఇప్పుడు చేయకూడదు మనం. నేనేమో ఏం చేస్తారో, చంద్రబాబు నాయుడు కంటే బాగా పరిపాలన చేస్తే మనమే చెప్తాం థ్యాంక్స్ చాలా బాగా చేశారు. నేనే చెప్తాను అది కనిపెట్టాలా? దానికోసం మేధావి వరకు ముందుకు కావాలా? 3 నెలల క్రితం మీరు పేపర్ చదువుకుంటారు, టీవీ చూసుకుంటారు. ఒక పెద్ద ఆయన వచ్చాడు ముందుకి, సార్ నేను నాకు బాగా అవగాహన ఉందండి, బయట నుండి ఓటు మార్చే అవకాశాలు ఉన్నాయి, మీరు సైకిల్ మీద వేస్తే ఫ్యాన్ మీద పడుతుంది, ఆ టెక్నాలజీ ఉంది, ఆ టెక్నాలజీని ఉపయోగిస్తున్నారు అని చెప్పి గట్టిగా మాట్లాడితే మరుసటి రోజు ఇంకా కంపడ మనిషి ఎక్కడ అది ఎక్కడున్నాడు? అని జైలు తీసుకు జైల్లో పడిస్తారు. అంటే మాట్లాడే వాళ్ళందరం జైలు పడిచేస్తారా? నాకు అవకాశం ఉండే నిరూపిస్తా ఉన్నాడు అతను. నిజంగా నీకు న్యాయం ఉంటే నిరూపించమని చెప్పాలి కదా, నిరూపించరా చెప్పాలి కదా, ప్రాణం తీసుకుని జైలు ఎందుకు ఇస్తావు? అంటే ఇప్పుడు ఎవరు మాట్లాడినా లోపలేస్తారా మీరు?